கரோனா விஷக்கிருமி குவாரண்டைனுக்கு குறியை இன்றிக்கே பரிமிதமாயின்ற நம் எந்தரிக்கு பவித்ர புதவார் நமஸ்காரம். ஈரோஜு பவித்ர புதவாரம் దానికి మరొక పేరు గూఢాచార బుధవారం, ఆంగ్లంలో స్పై వెనస్డే. ఎందుకంటే యూదాస్ ఇస్కారియోత్ 12 మంది అపోస్తుల్లో ఒకడు, డబ్బు మీద యజమాన్యం కలిగిన వాడు, ప్రభు నిండుగా నమ్మిన వాడు, రహస్యముగా ప్రధానార్చకుల యొద్దకు వెళ్ళి ప్రభువుని అప్పగించటానికి, ప్రభుని అమ్ముకోవటానికి 30 వెండి కాసుల బేరం కుదుర్చుకున్నాడు ఈరోజు. కనుక దాన్ని మనం గూఢాచార బుధవారం అని అంటాము. రేపటి నుంచి అత్యంత లోతైన ఎత్తైన పరమ రహస్యములను పవిత్ర గురువారం, పవిత్ర శుక్రవారం, శని పాస్కా పండుగతో ఆ పరమ రహస్యాలని మనం ధ్యానించబోతున్నాము. కనుక ఈనాడు మనం నమ్మకం, ఈ కరోనా సంక్షోభంలో అందరికీ కావాల్సింది నమ్మకం, ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం, ఇవన్నీ క్రీస్తులో నిండుగా కనపడతాయి. ఆయన దానికి నిలువుటెత్తు రూపం, నిలువుటద్దం అని చెప్పవచ్చు. ఆ నమ్మకం మనందరికీ అవసరమని ఈ దైవ సందేశాన్ని నేను మీకు ప్రతిరోజు అందిస్తున్నారు. మన పంచేంద్రియాలకు కూడా అందనిది ఆ నమ్మకం, జ్ఞానేంద్రియాలకు అంతు చిక్కని రహస్యం, 1000 ఏనుగుల కన్నా బలమైన శక్తి కలది ఈ నమ్మకం. యేసు దానికి నిండైన రూపం. ఎందుకంటే అటు దేవుని మీద అచంచలమైన నమ్మకం, ఇటు మానవుని మీద, మట్టి మానవుని మీద, మోసగించే మానవుని మీద, చిన్న వైరస్ కూడా గురయ్యే మానవుని మీద కూడా అచంచలమైన నమ్మకం. అందుకే ఆ నమ్మకాన్ని మనకిప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతరులు, ఎందరో స్వచ్ఛంద సేవకులు, డాక్టర్లు, పోలీసులు, అధికారులు, పారిశుద్ధ కార్మికులు, ఇంకా మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రాలు అందరూ ఒకరికొకరు నమ్మకాన్ని ఇచ్చుకుంటున్నాము. ఇది చాలా అవసరం, మానవ నమ్మకం, ఒకరికొకరు సాటి ఆదరువు, ఓదార్. కానీ అంతకంటే ఎక్కువగా మనకు దేవుని ఓదార్పు, అభయం అవసరం. ఇటు నమ్మకానికి యేసుప్రభు నిలువుటెద్దయితే, అటు అపనమ్మకానికి, నమ్మక ద్రోహానికి వెన్నుపోటుకు నిండైన రూపం యూదాస్ ఇస్కారియోత్. తెలుసు, ప్రభు నమ్మకాన్ని అమ్ముకున్న భ్రష్టుడు యూదాస్. అందుకే 12 మంది అపోస్తుల పేర్లలో కొన్నైనా మనకు తెలియకపోతే తెలియకపోవచ్చేమో, కానీ పిల్లలకు కూడా ఈ పేరు గుర్తుంటుంది. ఎందుకంటే అపనమ్మకానికి నిండైన సాదృశ్యం. ఆ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము నుండి, 12 ఇద్దరిలో ఒకడు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకు ఏగి వారితో, నేను ఆయనని మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇత్తురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణ్యములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకే వేచి ఉండెను. క్రీస్తునాథుని ప్రియులారా, క్రీస్తు అతను ఎంతగా నమ్మాడు, 12 మందిలో ఒకనిగా ఎన్నుకున్నాడు, తన బోధలన్నీ వినిపించాడు, తన అద్భుతాలన్నీ చూపించాడు, చివరికి కడరా భోజనంలో కాళ్ళు కూడా కడిగాడు, దివ్య ప్రసాదాన్ని ఇచ్చినాడు. మొట్టమొదటి దివ్య బలి పూజలో ఆయన అతనిలో మొదటి నుండి తిష్ట వేసుకున్న సైతానుడు వదలలేదు. కనుక దేవుని చిత్త ప్రకారం ఏమైనా జరగవలసి వచ్చినను అతనికి మార్పు చెందే అవకాశం ఉంది. అపోస్తులు కూడా అందరూ ముందు పునీతులేమి కాదు, వారు కూడా చాలా మారినారు. మారిన అంశాలు కొన్ని ఉన్నా పేతురు కూడా ఆయన ఎరగనని పంపిన చివరికి మనస్తాపడ్డాడు, దుఃఖపడి పశ్చాత్తాపడి పాపమన్నిపు పొందాడు. వెక్కి వెక్కి ఏడ్చి తన కళ్ళనీళ్ళు చెంపల మీదుగా, పొట్ట మీదుగా, కాళ్ళ మీదుగా, చివరికి పాదాల వరకు చేరేటట్టుగా పేతురికి
యూదాస్ ఇస్కారియోతు. ఇదే భేదం, ఒకటే భేదం. కనుక ఈనాడు మనం గుర్తుంచుకోవాలి, యూదాస్ ఇస్కారియోతు తప్పు చేసిన తర్వాత కాస్త దుఃఖపడ్డాడు, కానీ ప్రభు నన్ను మన్నిస్తాడే అన్న విశ్వాసం లేకపోయింది, అన్న నమ్మకం లేకపోయింది. ఎంతమంది పాపులను మన్నించాడు మగ్దలా మరియమ్మ లాంటి వాళ్ళని కూడా. కనుక అవన్నీ చూసిన అతనిలో ఇది మార్పు కనపడలేదు. డబ్బు మీద ఆధిపత్యాన్ని ఇచ్చినాడు, అందరినీ కాదని. కనుక దొంగ ముద్దుతో, ముద్దుల్లో అనేక రకాలు ఉంటాయి, ప్రేమ ముద్దు, ఆత్మీయ ముద్దు, యువతి యువకుల మధ్య ఉండే ముద్దు, చివరికి దొంగ ముద్దు అంటాము. దొంగ ముద్దు అనే దానికంటే కూడా పెద్దది యూదాస్ ఇస్కారియోతు ముద్దు. అది సావు ముద్దు, ప్రభుని చంపటానికి వాడుకున్న ఆయుధము. ఈనాడు నువ్వు నేను ఒకసారి ఆలోచించుకుందాము, మనల్ని, మనం అనుకున్న వారిని, మన స్నేహితుల్ని, బంధువుల్ని, మన ఎక్కువగా సహాయం చేసిన వారు ఎవరైనా మనకు నమ్మక ద్రోహం చేసినట్లయితే ఎంత బాధపడి ఉంటాం, గుర్తుకు తెచ్చుకోండి. లేకపోతే మనం ఎవరినైనా అలా చేసామో, ఇది మానవ లోపము, బలహీనత. అయినప్పటికీ నాడు యూదాస్ ఇస్కారియోతు ద్వారా మనం తెలుసుకుని దీని నుండి వైదొలిగి ప్రభుని నమ్ముకుందాం నిండుగా. ముఖ్యంగా ఈ కరోనా సంక్షోభంలో, క్వారంటైన్ కాలం అయిపోతుంది అనుకుంటున్న ఈ తరుణంలో మరలా బాంబు లాంటి వార్తలు వస్తున్నాయి. దీన్ని పొడిగిస్తారని, పొడిగించే అవసరం ఉందని, లేకపోతే మన ప్రాణాలకే ముప్పు. మనకి ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వింటున్నా, చూస్తున్నా, వీడియోలలో కానీ టెలివిజన్లో కానీ ఎన్ని వేల మంది బలైపోతున్నారు. కనుక ఇలాంటి సమయంలో మనకు నమ్మకము, దేవుని యందు నమ్మకము, మనమందరం మానవుల మధ్యలో ఉన్నవన్నీ కూడా గోడలు పూల దోసి మనమంతా ఒకటే. కనుక మనుషుల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య, కులాల మధ్య ఉన్న గోడలన్నీ కూలిపోయి కరోనా వైరస్ విషక్రిమికి ఇవన్నీ ఏమీ లేవు. చైనా గోడ ఎంత ఎత్తైందో తెలుసు కదా, దాన్ని కూడా దూకి వచ్చింది. మన మధ్యలో ఉన్న ఎల్లల్ని, హద్దుల్ని, సరిహద్దుల్ని అన్నింటినీ కూడా చెరిపివేసి మనకు పాఠాన్ని, గుణపాఠాన్ని నేర్పుతుంది. కనుక నేర్చుకుందాము. ముఖ్యంగా ఈనాడు మనలో ఉన్న ఈ విషక్రిమి, గురుద్రోహము, స్వామి ద్రోహము చాలా హీనమైనది అంటారు. కనుక ప్రభువుకి తెలిసిన చివరి వరకు నమ్మాడు, అతనికి కావాల్సిందల్లా ఇచ్చాడు, కానీ అతని స్వేచ్ఛ మాత్రం తీసుకోలేదు. కనుక అతడు తనకున్న స్వేచ్ఛ వలన ప్రభునే బంధించాడు. కనుక తర్వాత కాస్త దుఃఖించినా, విలపించినా, ఆత్మహత్య చేసుకునే కాడికి పోయాడంటే ఎంత గురుద్రోహమో మనం గుర్తుంచుకోవచ్చు, చూడవచ్చు. అనేక సినిమాలలో, కథల్లో, నవల్లో ఇలాంటి వెన్నుపోట్లు చూస్తూ ఉంటాం. కనుక ఇలాంటి సమయంలో మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా క్రైస్తవులమైన మనము, కతోలికులమైన మనము, పరమ దేవరహస్యాలని ఈ వారంలో, రానున్న 3 రోజుల్లో ప్రత్యేకకుని ఆడేవాళ్ళము. కనుక ప్రభు తాను ఓడిపోయి మనల్ని అందరినీ గెలిపించాడు, తాను చనిపోయి మనకందరికీ నిత్య జీవం పోశాడు. ఎవరు కూడా అలాంటి దానికి ఒప్పుకోరు. కనుక క్రీస్తు తాను ఓడిపోయి మనల్ని గెలిపించినాడు. కనుక ఈ పరమరహస్యం నిండుగా ధ్యానించటకు మనలో ఉన్న యూదాస్ ఇస్కారియోతు వైరస్ అనే దాన్ని గమనించదము, గ్రహించదము, మన పాపములకే పశ్చాత్తాపడదము. కనుక పాప సంకీర్తనానికి అవకాశం లేకపోయినా దుఃఖపడండి, మనస్తాపడండి, ప్రభుని మీరు మనస్తాపడి మన్నింపడగండి. కానీ ఒక షరతు మీద, మీ పాపాలని తర్వాత సమయము, మంచి సమయం రాగానే వీలైన మొదటి రోజే, మొదటి అవకాశంలోనే మీరు పాపాలన్నీ పాప సంకీర్తనంలో ఒప్పుకోవటానికి ఈనాడు ప్రతిజ్ఞ చేసుకుంటేనే మీకు పాప మన్నింపు దొరుకుతుంది. కనుక ఈ పరిశుద్ధవారంలో పాప సంకీర్తనం లేకుండా ఊహించగలము, అసలు 100 సంవత్సరాల్లో ఎప్పుడు జరగనిది, ఇప్పుడు జరుగుతుంది. కనుక ఇంత పాప భారాన్ని మనం తొలగించుకోవాలి. నిండు మనస్సుతో పేతురులాగా పశ్చాత్తాపడదాం, కేవలం యూదాస్ ఇస్కారియోతులాగా మాత్రమే కాకుండా. కనుక మన్నింపు కోరుకొని ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా టీవీల్లో ప్రత్యక్షంగా మనం పూజలు పాల్గొనటం లేదు, పరోక్షంగానే. అయినప్పటికీ
కొన్ని వరాలు కొన్ని జ్ఞాన ఫలాలు మనకు లభిస్తాయి. కనుక పేతురు నిండైన మరుస్తూ ఈ మూడు రోజులు పరమ రహస్యాల మహోత్సవాలకు మనం పాప మన్నింపు కోరి గట్టి నమ్మకంతో నేను ఎంత ఘోర పాపినైనా మన్నిస్తాడు అంతటి నమ్మకాన్ని ప్రభు నాకు ఇచ్చాడు, కనుక ప్రభు నన్ను మన్నించు అని వేడుకుందాము. దేవుడు మీకు పశ్చాత్తాప హృదయమును దయచేసి మీ పాపములను కొనే గొప్ప హృదయమును మనసును దయచేదురుగాక.